వర్షాల బీభత్సంతో పంటలు దెబ్బతిన్న రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం అందించి ఆదుకోవాలని భారతీయ జనతా పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు శీలం రాజు డిమాండ్ చేశారు. ఇక ముస్తాబాద్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పార్టీ నాయకులతో కలిసి మాట్లాడారు. మొత్తం నష్టపోయినాయి. సన్నపట్లను చూసుకున్నట్టయితే మొత్తం దోమకాటు, ఎర్రరుమ్మిడి, పసుపు గుండెల రోగంతో వచ్చి 100కి దాదాపుగా 85% పంట మొత్తం నష్టమైంది. ఇంకా 15% వస్తే లాగోడి తట్టుకోలేక ఒక్కొక్కరు రైతులు మొత్తుకుంటా ఉన్నారు ఈ వర్షానికి. మరి ఈ ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుంది? మరి రేపు కూడా చేసిందో నాసి రకం విత్తనాలను రైతులకు అందించి ఆ పంట దిగుబడి తగ్గే విధంగా అప్పుడు ఆ విత్తనాలు కంపెనీలతోటి కుమ్మక్కై రైతులను ఆ టైంలో సరైన విత్తనాలు వేయకుండా ఈరోజు దిగుబడి తగ్గే విధంగా కూడా ప్రభుత్వమే దీనికి బాధ్యత వహించాలి. ఆ విధంగా వాళ్ళు నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఈ టైం ఈ యొక్క వ్యవసాయ శాఖ మంత్రి గారు ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా జనాభా వ్యవసాయం మీద ఆధారపడి బతుకుతూ ఉన్నారు. వాళ్ళ బతుకులు బాగుండాలంటే వీళ్ళు ప్రజల పక్షాన పనిచేసేది ఉంటే, వీళ్ళు చెప్పిన మాట మీద నిలబడే ప్రభుత్వం అయితే, రైతు పక్షాన పనిచేసే ప్రభుత్వం అయితే వెంటనే 700 నుంచి 800 రూపాయలు ఎక్కువ ఇస్తూ ఈ సన్న ప్రకారం కొనుగోలు చేయాలని భారతీయ జనతా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకవేళ కొనుగోలు చేయనట్టయితే ఈరోజు ఉన్నారు మామూలుగా ఇలా ప్రతిపక్షాలు లేవనుకోకూరి. ఈరోజు భారతీయ జనతా పార్టీ నాయకత్వం రాష్ట్ర స్థాయిలో బండి సంజయన్న గారు ఆధ్వర్యంలో పనిచేస్తున్నారు. ఈ ఇంతకుముందు ఉన్నటువంటి రాష్ట్ర అధ్యక్షులు కాదు, పూర్తి స్థాయిలో ప్రభుత్వాన్ని మెడలు వంచి బండి సంజయన్న గారి ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయిలో పెద్ద ఎత్తున ఉద్యమాన్ని తీసుకొస్తాం. తప్పకుండా మీరు ఈ ధాన్యానికి మద్దతు ధర ఇస్తూ 500 రూపాయల బోనస్ ఇవ్వాలని మేము భారతీయ జనతా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం.